ఆరు జోన్లు చూసినాం. ఆరు జోన్లకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లకి వినతి పత్రాలు ఇచ్చిర్రు, జిహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చిర్రు, ఇప్పుడు ఇవాళ ధర్నాకి దిగిరు, పెద్ద ఎత్తున చెలో ప్రగతి భవన్కి పిలుపునిచ్చిర్రు. అంటే ఆఫీసర్లు ఎవరు స్పందించలేదా, లేదంటే మీరు ఇచ్చినటువంటి అన్ని డిమాండ్లకు వాళ్ళు ఒప్పుకోలేదా? ఫస్ట్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. రామ్కి అనే కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నోళ్ళని తొలగించాలన్న ఆలోచన మొదలుపెట్టారు. ఇప్పటికీ 700 మందిని 800 మందిని తొలగించినారు. బయోమెట్రిక్ పేరు మీద వాళ్ళు ఉద్యోగాలు డ్యూటీలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి జీతాలు లేకుండా 3-4 నెలలు కట్ చేసినారు. మేము ఇవన్నీ సమస్య మీద 18 సమస్యల మీద కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం. కమిషనర్ గారు కనీసం పిలిచి మాట్లాడలేదు. అదేవిధంగా ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి పిలుపు రాలేదు. ఎందుకంటే అందరి ముంగట జిహెచ్ఎంసీకి సలాం అంటారు, జిహెచ్ఎంసీలు దేవుళ్ళు అంటారు, కానీ మా కడుపును చూస్తలేరు. 14,000 ఇవాళ ఎట్ట బతుకుతాం, ఇవాళ ఇంత కష్టాలలో బతుకుతాం? పొద్దున్నే అందరూ ఇడ్లీ వడ దోశ తింటే మా జిహెచ్ఎంసీలు దుమ్ము ధూళితోడు కడుపు నింపుకుంటారు. ఇంత కష్టపడుతున్న మాకు ఎందుకు ఈ శిక్ష? అసలు మేము ఎట్లా బతుకుతున్నాం? స్వయాన ముఖ్యమంత్రి మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నాడు కదా, పర్మనెంట్ చేసేది పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలు తీసి రామ్కేకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? శానిటేషన్ వర్క్, ట్రాన్స్పోర్ట్ వర్క్ రామ్కేకి ఇస్తే మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నాడు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తే ఇది ఇక్కడ వరకు న్యాయం? ఇది బంగారు తెలంగాణ కాదు, బట్టెవాసు తెలంగాణ. సీఎంని అసలు బొంద పెట్టాలి. పేద కార్మికులతో ఆడుకుంటున్నాం. ఇమీడియట్గా రామ్కీ అగ్రిమెంట్ రద్దు చేయాలి. ఆ కట్ అయినటువంటి బయోమెట్రిక్ పేరు కట్ అయినటువంటి జీతాలు వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా సమ్మెకు పోతాం, అన్ని పనులు ఆపేస్తాం. వచ్చే వర్షకాలం ప్రజలకు రకరకాల ఇబ్బందులు అవుతాయి, అదంతా కూడా సీఎంఏ బాధ్యత వహించాలి. అన్న, ఇప్పుడు మీరు కార్మికుల జీతాలు కట్ అయినాయని చెప్తున్నారు, బయోమెట్రిక్ మెషిన్లు వాడేటువంటి ఎస్ఎఫ్ఏలు వాళ్ళు తప్పిదాలు చేయడం వల్లనే జీతాలు తక్కువ వచ్చాయి, దీంట్లో ఉన్నత అధికారుల ప్రమేయం ఏం లేదు, అందుకని ఎస్ఎఫ్ఐలకి పైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని మొత్తం డాటా కూడా తెప్పించుకొని చూసినారు కదా, మరి ఉన్నత కమిషనర్ ప్రమేయం కానీ ఉన్నత ప్రమేయం కానీ లేదుగా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిషన్లు 5 సంవత్సరాలు, అవి అద్దెకు తెచ్చిన మిషన్లు. మీరు ఒక హాస్పిటల్ వరి, ఒక పోలీస్ స్టేషన్ వరి, బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది, దాన్ని కొంటే 3,600. ఇవాళ వీళ్ళు అద్దెకు తీసుకొని వచ్చి ఆ అద్దెకు 90 లక్షలు ఇవ్వడం ఒక ఆలోచనే, అది వేరే, అది ఒక పెద్ద స్కామ్ లెక్క కనబడుతుంది. రెండోది, ఎస్ఎఫ్ఏ కనుక ఇన్ని రోజుల తను చేసిన అటెండెన్స్ వచ్చింది, ఇప్పుడు బయోమెట్రిక్ నుండి వాళ్ళు ఒకవేళ బయోమెట్రిక్ సిగ్నల్ రాక ఏమైనా చెడిపోతే, మిషన్ ఖరాబ్ అయితే ఎన్ఏ అనే ఒక యాబ్సెంట్ తోటి వాళ్ళ జీతాలు ఇచ్చేటోళ్ళు, కానీ అట్లా ఇవ్వకుండా మొత్తమే కట్ చేసిరు. మేమేమంటున్నాం, ఎక్కడెక్కడనైతే తప్పుందో అక్కడ ఖచ్చితంగా చర్య తీసుకోరి. బియ్యంలో రాళ్ళు వస్తే రాళ్ళు మాత్రమే ఏరి అన్నం వండుకుంటాం, మొత్తం బియ్యం పడేం. ఎస్ఎఫ్ఏలలో ఎవరన్నా అట్లుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మీరు శిక్ష తీసుకోరి, కానీ పేద కడుపులకు కడుపు కొట్టదని నా బాధ. పేదోళ్ళకి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి, వాళ్ళు న్యాయంగా డ్యూటీ చేసిరు. మీరు ఎవరికి తప్పు చేసిరో వాళ్ళని శిక్షించరు, దానికి మేము మీ వెంబడున్నాం, సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తాం. కానీ ఎవరైతే పొద్దున్నే లేచి వాళ్ళు ఎన్ని కష్టాలలో ఎన్ని బాధలలో ఇంటికి అసలు తినక నీళ్లు తాగకుండా వచ్చి పనిచేసి అంత కష్టపడాలకు జీతాలు రాలేదని మా బాధ. తర్వాత 25,000 రూపాయలు జీతం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న డిఎల్ ఎమ్మటే రిలీజ్ చేయాలి. రిటైర్మెంట్ అయిపోయిన జిహెచ్ఎంసీ ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. ఈరోజు మమ్మల్ని పురుగుల్లాగా చూస్తున్నారు. నెల రోజులు అయితే మేము ఇంత పత్రం ఇచ్చి ప్రభుత్వం నుండి కానీ కమిషనర్ నుండి కానీ ఎటువంటిది కూడా మాకు రెస్పాన్స్ రావడం చాలా బాధాకరమైనటువంటి